వెల్కమ్ టు రాజేష్ కిచెన్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. సింపుల్గా 15 మినిట్స్లో ప్రిపేర్ అవుతుంది. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్తో చేస్తున్నాను. రైస్ను వాష్ చేసుకొని 15 మినిట్స్ బిఫోరే సోక్ చేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ డాల్డా కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేయండి. నేను డాల్డా వేస్తున్నాను. డాల్డా వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుంది, 1 బై 1 వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసి 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అదే కొత్త రైస్ అయితే 1:1 సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసి రైస్ వేసుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. రైస్ 3/4 కుక్ అయిందండి. ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా, 2 పచ్చిమిర్చి వేసి సాల్ట్ చెక్ చేసుకుందాం. ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం డాల్డా వేసి ఫ్రై చేస్తే మంచి రెడ్ కలర్ వస్తుందండి. ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన పని లేదు. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఈ ఎగ్స్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసి పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఎగ్స్ వేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, సింపుల్గా పొడి పొడిగా చూస్తున్నారు కదా బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1 విజిల్తో కుక్కర్లో కూడా చేయొచ్చండి ఈ రెసిపీ. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇంతేనండి, సింపుల్గా ఎగ్ బిర్యానీ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి